చూస్తున్నాం, కంచె చైరును మేసినట్టు ఏటీఎంలో డబ్బు ఫిల్ చేసే ఉద్యోగి క్యాష్ తో ఉడాయించాడు. రాజమండ్రిలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలలో క్యాష్ ఫిల్ చేసే ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన అశోక్ కుమార్ 2.5 కోట్లతో పరారయ్యాడు. 19 ఏటీఎంలలో క్యాష్ ఫిల్ చేసేందుకు ఇవాళ సాయంత్రం దానుభాయిపేట హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి 2.5 కోట్ల డబ్బు విత్డ్రా చేశాడు. ఏటీఎంలలో డబ్బు ఫిల్ చేయకుండానే ఉడాయించాడు. బ్యాంక్ అధికారుల పోలీసులు సమాచారం ఇవ్వగా పరారీలో ఉన్న అశోక్ కుమార్ ఫోటో విడుదల చేసి టోల్ గేట్ల వద్ద అప్రమత్తం చేశారు. అశోక్ కుమార్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు ప్రారంభించారు రాజమండ్రి పోలీసులు. కంచె చైనును మేసినట్టు ఏటీఎంలో డబ్బు ఫిల్ చేసే ఉద్యోగి క్యాష్ తో ఉడాయించారు. రాజమండ్రిలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలలో క్యాష్ ఫిల్ చేసే ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన అశోక్ కుమార్ 2.5 కోట్లతో పరారయ్యాడు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ ప్రసన్న. ఈరోజు సాయంత్రం హెచ్డిఎఫ్సి సంబంధించిన ఉద్యోగి బ్యాంక్ సంబంధించిన 2.5 కోట్లతో పరారైన విషయం ఆస్తిగా వెలుగు చూస్తుంది. అయితే ఈ విషయంపై వంటన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా హెచ్డిఎఫ్సి నుంచి బ్యాంక్ నుంచి 2.5 కోట్లు తీసుకుని వివిధ ఏటీఎంలలో డ్రా చేయాల్సి ఉంది, దాంట్లో డిపాజిట్ చేయాల్సి ఉంది. అయితే ఆ నేపథ్యంలో బయలుదేరిన తర్వాత కొంతమంది సిబ్బందిని ఒక వెహికల్ బయలుదేరిన తర్వాత ఆ వెహికల్ నుంచి క్యాష్ బాక్స్ మొత్తం తీసుకుని తన పర్సనల్ వెహికల్ లో పెట్టుకుని పరారయ్యాడు. అయితే ఈ నేపథ్యంలో మిగతా సిబ్బంది అంతా కూడా ఫాలో అయినప్పటికీ కూడా ఈ వెహికల్ కూడా రాకపోవడంతో అంటే రాజమండ్రి దానవాయిపేట బ్రాంచ్ నుంచి ఈ మొత్తం 2.5 కోట్లు కూడా తీసుకుని బయలుదేరిన పరిస్థితి. అయితే తర్వాత రాజమండ్రిలో ఉన్న 4 ఏటీఎం కేంద్రాల్లో ఈ 2.5 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉంది. అయితే ఆ తర్వాత బయలుదేరిన తర్వాత ముందు సిబ్బంది వెళ్తుంటే వెనకాల వెహికల్ రాకపోవడంతో మిగతా సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే రాగానే హెచ్డిఎఫ్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత చూసిన తర్వాత ఏటీఎం కి రాకపోవడంతో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అతను మిస్సింగ్ అయినట్టుగా అశోక్ అనే వ్యక్తి 2.5 కోట్లు తీసుకుని పరారంటే తెలిసిన తర్వాత తనకి వంటన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి హెచ్డిఎఫ్సి సిబ్బంది ఫోన్ చేశారు. అయితే గతంలో కూడా అనేక సార్లు ఈ హెచ్డిఎఫ్సి సిబ్బంది అతను అశోక్ కుమార్ అనే వ్యక్తిపై కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే అయినా కానీ సరైన సమయానికి సిబ్బంది చేరుకోకపోవడంతో హెచ్డిఎఫ్సి సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే స్థానిక వంటన పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత అతను ఎక్కడ ఉన్నాడు ఏంటి చూస్తే అతను గైరాజరయ్యాడు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఫిర్యాదు తీసుకున్న నేపథ్యంలో అతనిపై కేసు నమోదు చేసి వంటన్ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రాజేష్.